ద్వాదశ రాశుల్లో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది మకర రాసుకుందాం. జూలై 16 నుంచి 37 తారీఖులోపు ఈ ద్వాదశ రాశుల్లో ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మకర రాశి వారికి మెయిన్గా లగ్నంలో రాశిలో మాత్రం శని సుక్షేత్రంలో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే మొండితనం పెరుగుతుంది, కొన్ని విషయాల్లో చికాకులు తప్పవు, ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయ్యే అవకాశం కలిగి ఉంటారు. అనుకున్న విధంగా డబ్బులు కూడా రావడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత మీరు ఇచ్చిన అప్పులు కానీ ఏదైనా కూడా కొంత తిరిగి రావడం అనేది కొంచెం ఈ టైంలో మాత్రం దుర్భవం, అంటే కష్టకాలము అని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా బాగుంది బాగలేదు అనుకుంటే మాత్రం బాగుండే మాత్రం మంచి సక్సెస్ ఉండే మాత్రం శుక్రుడు ఒకడు బాగున్నాడు. తర్వాత మెయిన్గా బాగుంది మాత్రం అనుకూలంగా ఉంది మాత్రం ఇది బాగుంది, అంటే పంచమ స్థానాలు సష్మాధిపతి రాహు ఉండడం వల్ల మీకు ఇబ్బంది కలిగిస్తూ మిమ్మల్ని ఇబ్బంది కలిగించే వాళ్ళు ప్రాబ్లం కలిగించే వాళ్ళు ఇందాక చెప్పండి ఉండదు, ఆ టెన్షన్స్ నుంచి పడుతున్నారు కదా. రాహు ఉండడం వల్ల ఏదో విధంగా తెలివిగా తప్పించుకునే అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కొంత ఇబ్బంది కలిగించే వ్యక్తుల నుంచి తప్పించుకోవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఎక్కువగా రాబ్యాక్స్ అంటూ చూసుకుంటే వైవాహిష్యులో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, కానీ పెళ్లి కాని వారికి మాత్రం పెళ్ళి ఇవ్వాలి ఉన్నాయి. వివాహ గడియలు ముంచుకొస్తున్నాయి కాబట్టి వివాహ పరంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. భార్య స్థానం నుంచి కూడా మీకు మంచి అనుకూలంగా ఉంటుంది, అంటే భార్య వచ్చిన భార్య నుంచి మంచి డెవలప్మెంట్ ఉండడానికి, అంటే మంచి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఈ రాశి వారికి మాత్రం కొంచెం బాగా లేనిది అంటే మాత్రం 22వ తారీఖు మాత్రం ఈ రాశి వారు ఆ టైంలో మాత్రం ఏది చేయాలన్నా కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. 24, 26వ తారీఖులు మాత్రం సక్సెస్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. స్థిరాస్తి ప్రయత్నాలు అయితే చేయకండి, కష్టకాలము అంటే మీకు అనుకూలంగా లేదు, కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. సంతాన పరంగా మాత్రం పాజిటివ్గా ఉంది, సంతాన విషయంలో కొంత మీకు బెటర్మెంట్ ఉంటుంది, అంటే ఏ విషయంలో నాకు బాగాలేదు గురుగారు అనుకుంటే మాత్రం ఒక సంతాన విషయంలో మాత్రం కొంత హ్యాపీనెస్గా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అంటే వాళ్ళు ఏదో విధంగా సక్సెస్ అవుతారనే లేకపోతే ఇంకోటో ఏదో విధంగా వాళ్ళు కొంచెం బెటర్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు, కొంచెం హ్యాపీనెస్ పెరుగుతారు, అంటే పుత్రోత్సాహం అంటుంటారు చూసారా. అలా మా కొడుకు బాగున్నాడు, నా కొడుకు బాగా సక్సెస్ అయ్యాడు, లేదా నా కొడుకు ఇలా అవుతున్నాడు అలా అవుతున్నాడు అన్న థింకింగ్ వస్తుంది చూసారా, ఆ థింకింగ్ అనేది మీకు ఎక్కువగా వచ్చే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత వెయ్యాధిపతిలో కేతు ఉన్నాడు కాబట్టి ఇంతేనా నా జీవితం, నా లైఫ్ ఎలానే ఉంటానా, ఇంకా డెవలప్మెంట్ కాలేనా అనే నిరాసత్తత ఇలాంటివి వచ్చే అవకాశం కలిగి ఉంటారు. ఈ నిరాసత్తత వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది కలిగిస్తూ అబ్బా టెన్షన్ పడ్డాను ఇబ్బంది పడుతున్నాను చింతేనా అనుకున్నప్పుడు కొంచెం బాధపడే అవకాశం కలిగి ఉంటారు, కానీ ఆధ్యాత్మికమైన ఆలోచనలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఆ ఆలోచనతోనే నిరాసత్తత వచ్చిన తర్వాత తెలివిగా మీ అంతట మీరే ఏముంది దేవుడు నాకు అన్ని వస్తాడు అని ముందుకు కాన్ఫిడెన్స్గా వెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.